సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, దంచిపెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు వేసి వెల్లుల్లిపాయలు వేగే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలపండి. 1/4 కిలో బంగాళదుంపలను తీసుకుని తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1-5 నిమిషాల పాటు ఉంచండి. బాగా కలుపుతూ దుంపల్ని బాగా ఉడకనివ్వండి. ఈ విధంగా ఆలూ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఆలూ ఫ్రై రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పప్పుచారుతో కానీ రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.